हेलो फ्रेंड्स, आई एम राजेश। फ्रेंड्स, मेरे इंका मैं यूट्यूब झानल सब्सक्राइब चाहिए इपड़े सब्सक्राइब चेक अदे विधि पक्ने बेल आइकन टैप चेक अपड़े नैन यूट्यूब वीडियो अप्लोड नोटिफिकेशन रूप में मे मोबाइल को वस्ते अदे विधि डाउट्स इंस्टाग्राम मेसेज चेक नैन कंपलसरी रिप्लाई अच्छे इस्ता। नाउ लेट्स स्टार्ट अवर वीडियो। हेलो फ्रेंड्स, ऐम राजेश। फ्रेंड्स, मन एप्नो वेट एपी ऐसी संबंधी काउंसलिंग डेट फर्स्ट काउंसलिंग संबंधी डेट्स अने रिलीज़ ओके ना। मन की प्रेस नोट रूप में मन की इनफर्मेशन अच्छे पास मन की इंका वेबसाइट अच्छे इंका अपडेटे चेयले रेप अपडेटर ओके ना। मेरी चूड़ी एवर नीचे आंध्र प्रदेश स्टेट काउंसिल ऑफ हायर एडुकेशन वनमेंट प्रेस नोट अने ओके ना। इक चूड़ी वैस चेयरमैन नुंचि अयिते वच्चिंदन्नमाट राम मोहन राव नुंचि अयिते वच्चिंदि। ऐ मीन एपी ऐसेट 2023 संबंधिंचिन कन्वीनर नुंचि अयिते वच्चिंदन्नमाट। मीरु इक्कड चूडोच्चु प्रेस नोट ओकेना। प्रेस नोट रूपंलो मनकि इन्फर्मेशन अयिते पास चेस्तुन्नारन्नमाट ओकेना। ई रोजे डेट 6 सितंबर 2023 ओकेना। ई रोजे मनकि ई प्रेस नोट रूपंलो मनकि फस्ट कौन्सिलिंग संबंधिंचिन डेट्स अयिते रिलीज़ चेशारु। मीरु इक्कड चूडोच्चु फस्ट पेज ओकेना। फस्ट पेज अंटे फस्ट कौन्सिलिंग संबंधिंचिन डेट्स अन्नमाट ओके ना। चूँगी मन की डेट्स या इनफर्मेशन अनेचारो चुदा ओके ना। फस्ट पाइंट वेसर के पब्लिशिंग आफ् नोटिफिकेशन इन पेपर्स ओके ना। पेपर्स मन की नोटिफिकेशन अने पब्लीशारे रेपैते चस्ता अंत रेपे पेपर रूप में मन की इनफर्मेशन अच्छे पास ई मीन इप्डी डेट नीचे डेट वरक फस्ट कौनसींग अने स्टार्ट इनफर्मेशन अनेडो तारीखन मन की पेपर रूप में ई मीन न्यूज़ पेपर रूप में पब्ली फस्ट पाइंट चुप्तारनमेंट। नेक्स्ट सेकंड पाइंट चूँ के रिजिस्ट्रेशन फॉर वेब काउंसलिंग मन रिजिस्ट्रेशन अनेक टाइम अनेपे एपट वर की इच्छारे 8th to 14th वर के अच्छे इच्छारन ओके ना। 8 to 14 तारीख लपते मन चुस्कन अंत फस्ट मन रिजिस्ट्रेशन अनेकन ओके ना। रिजिस्ट्रेशन के बीसी ओसी वाले 1200 फीजे उ అండ్ ఎస్సి ఎస్టీ వాళ్ళకైతే 600 ఫీజ్ అయితే ఉంటదన్నమాట। రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కౌన్సిలింగ్ కి మీరు కంపల్సరీగా పే అయితే చేయాలి ఓకేనా। 1200 వచ్చేసరికి ఏంటంటే ఓసి బీసీ వాళ్ళకైతే ఉంటది। నెక్స్ట్ ఎస్సి ఎస్టీ వాళ్ళకైతే 600 అయితే ఉంటదన్నమాట। మనకి ఇక్కడైతే ఆఫీషియల్ గా ఏం చెప్పలేదు, రేపు ఆఫీషియల్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారన్నమాట। ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి ఏంటంటే ఏ డేట్ నా ఏమేమి కండక్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేశారు। రేపు ప్రెస్ నోట్ ఐ మీన్ రేపు న్యూస్ పేపర్ లో క్లియర్ గా ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇస్తారని మనకి ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్ లో చెప్పారు, మీరు చూడొచ్చు ఓకేనా। న్యూస్ పేపర్ లో మనకి 7వ తారీఖున పబ్లిష్ చేస్తామని ఇచ్చారు ఓకేనా। నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ ఓకేనా। వెబ్ కౌన్సిలింగ్ కి మనం రిజిస్ట్రేషన్ అవడానికి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అయితే మనకి డేట్ అయితే ఇచ్చారన్నమాట। ఈ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనం ఎస్టీ ఎస్సీ వాళ్ళైతే 600 పే చేయాలి, బీసీ ఓసీ వాళ్ళు 1200 అయితే పే చేయాలన్నమాట। నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ మీరు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఐ మీన్ రిజిస్ట్రేషన్ టైంలో ఏంటంటే మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేస్తారన్నమాట। క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఓకేనా। ఇవన్నీ ఏంటంటే మీరు రిజిస్ట్రేషన్ టైంలో అప్లోడ్ చేస్తారన్నమాట। అవేంటంటే అఫీషియల్స్ మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేది వెరిఫై అయితే చేస్తారన్నమాట। ఆ వెరిఫికేషన్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుందో అంటే 9వ తారీఖు నుంచి 16వ తారీఖు అయితే 16వ తారీఖు వరకు మీరు అప్లోడ్ చేసిన ఐ మీన్ రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ యొక్క సర్టిఫికెట్స్ అనేవి 16వ తారీఖు లోపు అనేవి అప్డేట్ అయితే ఐ మీన్ వెరిఫికేషన్ అయితే చేసి మీకు అప్డేట్ అయితే మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ ఆర్ మీ యొక్క ఈమెయిల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తారన్నమాట ఓకేనా। అది మూడో పాయింట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఓకేనా। వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అని చెప్పి ఎప్పటి నుంచి చేస్తారంటే 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అయితే మీ యొక్క సర్టిఫికెట్స్ అనేవి వెరిఫై అయితే చేస్తామని అంటున్నారన్నమాట। నెక్స్ట్ 4వ పాయింట్ వచ్చేసరికి చూడండి, 4వ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే ఎవరికైతే ఫిజికల్ హ్యాండిక్యాప్, నెక్స్ట్ క్యాంప్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్, నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఎవరికైతే ఉంటాయో ఇవన్నీ ఏంటంటే స్పెషల్ కేటగిరీ అన్నమాట ఓకేనా। వీళ్ళందరినీ మనం ఎలా ఏమంటామంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అని అంటాం అన్నమాట। ఎవరికైతే ఈ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ ఏం చేయాలంటే మన ఏపీలో ఉన్న
ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ ఏం చేయాలంటే ఇక్కడ విజయవాడ దగ్గరలో మనకి ఐ మీన్ విజయవాడలో ఆంధ్ర లయోలా కాలేజ్ అనేది ఉందన్నమాట. ఆంధ్ర లయోలా కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే చేయాలన్నమాట. అది ఎక్కడ చేస్తారంటే ఆ కాలేజీలోనే మనకి హెల్ప్లైన్ సెంటర్ అని ఉంటుందన్నమాట. ఈ ఆంధ్ర లయోలా కాలేజీలోనే హెల్ప్లైన్ సెంటర్లోకి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ ఫిజికల్ అండ్ కెమికల్ సర్టిఫికేట్ అయినా లేకపోతే క్యాంప్ సర్టిఫికేట్ అయినా లేకపోతే ఎన్సీసీ సర్టిఫికేట్ అయినా లేకపోతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన సర్టిఫికేట్ అయినా ఇవన్నీ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ విజయవాడ మీకు చూపిస్తున్నారు కదా ఈ అడ్రస్ మనకి ఆంధ్ర లయోలా కాలేజీకి వెళ్ళి అక్కడ మీరేంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ మీ స్పెషల్ కేటగిరీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. అది ఏ రోజు చేయాలంటే 12వ తారీఖు మాత్రమే ఏపీలో ఉన్న అందరూ స్పెషల్ కేటగిరీ సంబంధించిన అందరూ మీ యొక్క సర్టిఫికేట్స్ని ఇక్కడైతే వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ మాత్రమే ఓకేనా. మనకి అడ్రస్ కూడా ఇచ్చారు చూడండి, ఆంధ్ర లయోలా కాలేజీలో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి 12వ తారీఖు మాత్రమే ఆ ఒక్క డేట్ మాత్రమే ఇచ్చారనమాట. మీకు కుదరకపోతే ఇంకా వేస్ట్ అయిపోయింది ఓకేనా. ఎందుకు అందుకనే మీరు కంపల్సరీగా 12వ తారీఖు వెళ్ళి మీ ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడలో మీ యొక్క స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసుకోండి అని మనకి డేట్ అయితే ఇచ్చారనమాట 12వ తారీఖు ఓకేనా. ఇది నెక్స్ట్ 5వ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, వెబ్ ఆప్షన్స్ సంబంధించిన పాయింట్ డేట్స్ అయితే చూడండి 19వ తారీఖు నుంచి 21వ వరకు మనం మీ యొక్క కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఇచ్చారనమాట ఓకేనా. మనకేంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ మీ రిజిస్ట్రేషన్ టైంలో మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసిన తర్వాత మనకి ఈమెయిల్ ద్వారా లేకపోతే ఫోన్ మెసేజ్ రూపంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారనమాట. ఎలా పాస్ చేస్తారంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసాము, మీరు ఇప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అన్నట్టుగా ఈమెయిల్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ ఇస్తారనమాట ఓకేనా. మనం అప్పటి నుంచి ఏంటంటే 19వ తారీఖు నుంచి 21వ తారీఖు లోపు మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా. నెక్స్ట్ 6వ తారీఖు ఐ మీన్ 6వ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఓకేనా. మీరు వెబ్ ఆప్షన్స్ మీరేమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే 22వ తారీఖు మీకు ఫెసిలిటీ అయితే కల్పిస్తున్నారనమాట ఓకేనా. పొరపాటున పైది పెట్టాల్సింది కింద పెట్టాల్సింది పైన ఇలా పెట్టినట్లయితే మీకు ఒక అవకాశం అయితే ఇస్తున్నాము, 22వ తారీఖున మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి 22వ తారీఖున చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఒక ఫెసిలిటీ అయితే ఇచ్చారనమాట. 22వ తారీఖున మీకు ఎటువంటి చేంజెస్ ఉన్నా ఆ రోజున చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 7వ పాయింట్ వచ్చేసరికి చూడండి, 7వ పాయింట్ వచ్చేసరికి అలాట్మెంట్ ఆఫ్ సీట్. మీరు సెలెక్ట్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్లో ఐ మీన్ మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్లో లేకపోతే యూనివర్సిటీలో ఎక్కడ సీట్ వచ్చింది అనే విషయం ఎప్పుడు చెప్తారంటే 25వ చెప్తాం అన్నట్టుగా చెప్పారనమాట ఓకేనా. చూడొచ్చు అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఫర్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఓకేనా. 25వ తారీఖున మీకు ఏ కాలేజీలో వచ్చింది, మీకు ఏ యూనివర్సిటీలో వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు 25వ తారీఖున మీకు అప్డేట్ అయితే చేస్తాము అన్నట్టుగా చెప్పారనమాట ఓకేనా. ఇది 25వ తారీఖు సంబంధించింది. నెక్స్ట్ 8వ పాయింట్ చూడండి ఓకేనా, కాలేజ్ రిపోర్టింగ్ ఓకేనా. మీకు ఏంటంటే మీకు వచ్చిన కాలేజీలో 25వ తారీఖున మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటారనమాట, మీకు ఏ కాలేజీలో వచ్చిందో ఏ యూనివర్సిటీలో వచ్చిందో చూసుకుంటారనమాట. నెక్స్ట్ డే 26వ తారీఖున మీరు ఏం చేయాలంటే మీకు వచ్చిన కాలేజీలో వెళ్ళి అక్కడ రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. అంటే నాకు ఇలా మీ కాలేజీలో సీట్ వచ్చింది అని మీరేం చేస్తారంటే ఆ అలాట్మెంట్ ఆ లెటరు నెక్స్ట్ ఇంకా చెప్తారనమాట. ఇంకా మనకేంటంటే సర్టిఫికేట్స్ అనేవి కాలేజీలో సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఓకేనా. ఫస్ట్ మనం వెళ్ళగానే 26వ తారీఖున మీకు వచ్చిన కాలేజీలో వెళ్ళగానే మనం ఏం చేస్తామంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్ ఓకేనా, అలాట్మెంట్ లెటరు నెక్స్ట్ రిపోర్టింగ్ లెటర్ ఏంటంటే ఆ రెండు ఏంటంటే మనం కాలేజీలో సబ్మిట్ చేయాలంట మీకు వచ్చిన కాలేజీలో. అది ఏ రోజున అంటే 26వ తారీఖున అని మనకి డేట్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ 9వ తారీఖు ఐ మీన్ 9వ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఓకేనా. క్లాసెస్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 27వ నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. అది కాలేజీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా. ఇన్కేస్ వాళ్ళకి కుదిరితే 27వ తారీఖు నుంచి కాలేజీ ఐ మీన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడ 9వ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే కమిట్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఓకేనా. మీ యొక్క క్లాసెస్ అనేవి 27వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అనే పర్మిషన్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట ఓకేనా. నెక్స్ట్ 10వ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే చూడండి, వేకెన్సీ పొజిషన్ సబ్మిషన్ టు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇదేంటంటే కాలేజీ వాళ్ళకి సంబంధించింది అనమాట ఓకేనా. వాళ్ళు కాలేజీ వాళ్ళు ఏంటంటే మా కాలేజీలో
సీట్ వచ్చిన వాళ్ళు ఇంతమంది వచ్చి కాలేజ్ రిపోర్టింగ్ చేశారు అనే ఇన్ఫర్మేషన్ అనేది 30వ తారీఖు వాళ్ళు చెప్తారు అన్నట్టుగా. ఇది కాలేజ్ వాళ్ళకి సంబంధించింది అనమాట. ఓకేనా? ఎనీవేస్ ఈ విధంగా మనకి ఫస్ట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అనమాట. మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అఫీషియల్గా మనకి వెబ్సైట్ అనేది అప్డేట్ అయినప్పుడు నేను మీకు క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ అనేది చెప్తాను. ఎలా రిజిస్ట్రేషన్ అనేది అవ్వాలి, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనే ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఈ ఐసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. ఓకేనా? రేపు మేబీ రేపటి నుంచి అప్డేట్ అయితే చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. రేపు అఫీషియల్గా మనకి అప్డేట్ చేసి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది 8వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనమాట. ఐ మీన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మనకి ఇక్కడ ప్రెస్ నోట్ రూపంలో 8వ తారీఖు నుంచి 14వ తారీఖు అని ఇచ్చారు కదా. ఓకేనా? జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మాత్రమే ఇలా మీకు చూపించి చెప్తున్నాను అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఎలా అవ్వాలి, మనం సర్టిఫికేట్స్ అనేవి ఏమేమి అప్లోడ్ చేయాలి రిజిస్ట్రేషన్ టైంలో, అవన్నీ ఏంటంటే ప్రతి ఒక్క పాయింట్ అనేది నేను మీకు క్లియర్గా అప్డేట్ అయితే చేస్తానన్నమాట వీడియోస్ రూపంలో. ఎందుకంటే నేను 2021 ఏపీ ఐసెట్ ఎగ్జామ్ రాసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ కంప్లీట్ చేశాను. సో నాకేంటంటే ఈ ఐసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ మీద నాకు కంప్లీట్ ఐడియా ఉంది కాబట్టి నేను మీకు క్లియర్గా చెప్పగలుగుతాను అనమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ 2022కి సంబంధించిన వీడియోస్ కూడా చేశాను. ఓకేనా? ఎనీవేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? జస్ట్ ఏంటంటే ఈ వీడియో రూపంలో మీకు ఈ ప్రెస్ నోట్ యొక్క డేట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేశాను అనమాట. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఐసెట్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి కంపల్సరీగా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ కేస్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి, కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.